గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. మునిగారు పంపించారు, నదుల మీదుగా ప్రయాణించేటప్పుడు అందులో నాణెం వేయాలి అంటారు, ఎందుకని అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న కూడా నదులకు సంబంధించిందే. నదుల మీదుగా మనం ఏదో రైల్లో వెళుతున్నాం, అందులో వెళ్లే సమయంలో కింద ఏదో గోదావరి కృష్ణ వెళుతూ ఉండగా అందరూ నమస్కారం చేస్తారు. జేబులో ఏదైనా కాసు ఉంటే అందులోంచి కిటికీలోంచి వేసి నమస్కారం చేస్తారు. నదులను దాటే సమయంలో నదికి కొంత సమర్పించాలి. ఆచార ప్రభువో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత. లోకంలో యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. మహానుభావులైనటువంటి వారు ఎటువంటి ఆచారాలను పాటిస్తారో లోకంలో క్రమేణా అవే ధర్మంగా నిలబడతవి అనే ఈ భగవద్గీత శ్లోకానికి ప్రామాణికమైన ఉదాహరణ నదులను దాటే సమయంలో అందులో నాణ్యములు ఎందుకు వేస్తారు అని. ఈ ప్రశ్నకు సమాధానం మనకు శ్రీమద్ రామాయణం చెబుతుంది. సీతాదేవి గంగా నదిని దాటే సమయంలో ఆ గంగాదేవిని ప్రార్థన చేసి, క్షేమంగా నన్ను ఈ నదీ ఒడ్డును దాటించు తల్లి, అలాగే తిరిగి వచ్చే సమయంలో తప్పకుండా నేను నీకు 10,000 గోవులను సమర్పించుకుంటాను అని మొక్కుబడులు చెల్లిస్తుంది, పాటిస్తుంది. చెల్లించుకుంటాను అంటూ వినయంతో నమస్కారం చేస్తుంది. ఇది ఆచారము, ఇది సంప్రదాయము. నదిని దాటే సమయంలో నదిని దాటించేవాడు ఒకటి ఉంటాడు, గుహుడు కావచ్చు మరహుడు కావచ్చు. వాడు ఆ నదీమ తల్లిని దాటించడం అనే ధర్మాన్ని ఆచరిస్తూ జీవనం గడుపుతున్నాడు. వాడి జీవనానికి మనం సమర్పించేటటువంటి నాణ్యములు ఉపయోగపడతాయి. నదీమ తల్లికి స్వర్ణమును దానం చేయాలి, అర్పించాలి అని ఉంది. బంగారమును మనం ఎలాగూ దానం చేయలేం కాబట్టి, లభించకపోవడం అనే ఒక కారణం కాబట్టి జేబులో ఉండేటటువంటి రూపాయి నాణ్యమో 10 రూపాయల నాణ్యమో నాణ్యములు అందులో వేస్తూ ఉంటాం. వాటి వలన ఆ జాలరుల వృత్తి, జీవన విధానములు సవ్యంగా కొనసాగుతూ ఉంటవి. ఇది ఒక సమాధానం. రెండవది, మనం నదిని దాటుతున్నాం అంటే దాదాపుగా మృత్యుగహ్వరంలోని పోయినట్లు. నీటిని దాటడం అంత సులభమైన పని కాదు. మళ్ళీ బ్రతికి వస్తే అనేటటువంటి అనుబంధం కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ నిమిషంలో దానం చేస్తే అది కైవల్యానికి దారితీస్తుంది. ఈ చివరి నిమిషంలోనైనా మనం దానం చేసుకుందాం, ముక్తిప్రదమైన కాల లోకానికి అన్వేషణలు చేద్దాం, నదిని దాటామా తరించామా ప్రార్థన చేద్దాం. తరించకుండా అయితే ప్రమాదం సంఘటిల్లితే ఈ చేసే దానమే అనంతమైన పుణ్యలోకాలు దారితీస్తుంది అనేటటువంటి సత్సంప్రదాయాన్ని సనాతన ధర్మము ఆచార రూపంలో సూచించింది. కనుక నదిని దాటే సమయంలో తప్పకుండా అందులో డబ్బులు వేయాలి, వేస్తే ఆ నదీమతల్ని ఆశ్రయించి జీవించేటటువంటి అనేక సంచార జాతుల కుటుంబాలు జీవిస్తాయి. వాటి జీవిక ఈ నది, ఇందులో లభించేటటువంటి ద్రవ్యము, ఇందుకని వెయ్యాలి. ఇది ఆచారము, చక్కని ఆచారం.